హాయ్, సో లాస్ట్ క్లాస్లో మనము సెక్యూరిటీస్ మార్కెట్ గురించి చెప్పుకున్నామండి. సో ఫైనాన్షియల్ మార్కెట్లో ద్రవ్య మార్కెట్టు మరియు మూలధన మార్కెట్టు, ద్రవ్య మార్కెట్టు మూలధన మార్కెట్టు, సో ఇందులో టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇందులో మార్కెట్ మనం బ్యాంకు ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అని, ఆర్గనైజ్డ్లో బ్యాంకింగ్ సెక్టరు అండ్ సబ్ మార్కెట్స్ షార్ట్ టర్మ్ పర్పస్లో, అండ్ అన్ఆర్గనైజ్డ్లో ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ కంపెనీస్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో మూలధనం దాంట్లో గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్స్, గిల్ట్ ఎడ్జ్డ్ గవర్నమెంట్స్ కానీ కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక నమ్మకం కలిగింది. గిల్ట్ అంటే క్వాలిటీ అని చెప్పాను, దాన్ని క్వాలిటీ ప్రకారము అందజేస్తుంటుంది. దీంతోపాటు సెక్యూరిటీస్ మార్కెట్, సెక్యూరిటీస్ దాంట్లో ప్రైమరీ సెక్యూరిటీస్ అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏమిటి, ఇవి కూడా తెలుసుకుంటున్నాం. న్యూస్ పేపర్ మీరు కరెంట్ అఫేర్స్ చూస్తుంటే రెగ్యులర్గా ఇవే మీకు కనిపిస్తుంటాయి. ప్రభుత్వానికి గ్రూప్ ఆన్ మెయిన్స్లో కూడా అదే టాపిక్ నడుస్తుంది, పబ్లిక్ డెప్ట్ అంటే ఏమిటి అని. ప్రభుత్వాలకు అనేది అప్పు చేయటం అనేది తప్పదు. సో అప్పు అనేది సవ్యంగా ఉపయోగించుకోవాలి. సో అప్పు చేయడానికి దానికి ఉండే వేరియస్ సోర్స్ ఏమేమి ఉన్నాయి. సో స్వల్పకాలికమైన అప్పు కోసమేమో ఈ సబ్ మార్కెట్స్లో ఏం చెప్పాను, టీబిల్స్ రూపంలో స్వల్పకాలానికి రుణాలు సేకరిస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అదే దీర్ఘకాలంలో రుణాలు సేకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అమరావతి నిర్మాణానికో ఇంకోటో ఇంకోటో అనుకోండి, దానికి దీర్ఘకాలికంగా రుణాలు అవసరం పడతాయి గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైమ్ అదేవిధంగా తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టో ఇంకో ప్రాజెక్టో వాళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారు, దానికి కూడా ఈరోజు రాత్రి ఎవరు కూడా డబ్బులు తెచ్చివ్వరు. సో వాటికి కూడా గవర్నమెంట్స్ దీర్ఘకాలికంగా రుణాలు తెచ్చుకోవాలి. సంవత్సరంలోపు గవర్నమెంట్ రుణాలు తెచ్చుకుంటే టీబిల్స్ రూపంలో ద్రవ్య మార్కెట్లో షార్ట్ టర్మ్ అంటాం. సంవత్సరం పైన రుణాలు ప్రభుత్వాలు కానీ అవి తెచ్చుకుంటే మూలధన మార్కెట్లో గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ రూపంలో రుణాలు తీసుకొని వస్తూ ఉండాలి. సో ఇక్కడేమో బిల్స్ రూపంలో, బాండ్స్ రూపంలో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేసుకొని బాండ్స్ ద్వారా బాండ్స్ అమ్ముకొని ఆ బాండ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. బాండ్ అంటే ఏంటో మీకు ఆ రోజు క్లియర్గా అనలిటికల్గా వివరించాను మీకు. సో అండ్ సో అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం, ఇలా ఏ ప్రభుత్వం అయితే అది. సో నేను 5 సంవత్సరాల తర్వాత నీకు 6% వడ్డీ రేటు, అంటే ఇక్కడ టెన్యూర్ ఉండాలి, దానికి పర్టికులర్ కాల పరిమితి ఉండాలి, నువ్వు ఎంత వడ్డీ రేట్ ఇస్తున్నావో తెలియజేయాలి. సో 5 సంవత్సరాల తర్వాత నీకు ఇంత రిటర్న్స్ ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వని. సో ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతోటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆ టాపిక్ని నేను ఫైనాన్షియల్ సిస్టమ్, ఫిజికల్ సిస్టంలో చెప్తే పబ్లిక్ డెప్ట్ అని చెప్తాను. దాన్ని ఇక్కడ ఎలా తీసుకొని వస్తున్నది అనే ఒక ప్రాసెస్ని చెప్తున్నప్పుడు మూలధన మార్కెట్లోకి, ప్రాసెస్ అనేది మూలధన మార్కెట్, ఫలితం అనేది పబ్లిక్ డెప్ట్లోకి వెళ్తూ వస్తుంది. సో ఇంతవరకు మీకు క్లారిటీ ఏర్పడింది. అండ్ కరెంట్ అఫేర్స్లో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. చూస్తున్నప్పుడు సో కరెంట్ అఫేర్స్ మసాలా స్పైసీ కాస్ దాని మీద జల్లండి, మెయిన్స్ ఆన్సర్కి చాలా బలం ఏర్పడుతుంది. సో ఆబ్జెక్టివ్ తరహాలో మీకు ఇంతవరకు క్లియర్ అయిపోయింది. వీటితో పాటు నేను మూలధన మార్కెట్ మీకు చార్ట్ వేసినప్పుడు డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇంకోటి చెప్పాను, అంటే అభివృద్ధి సంస్థలు ఇవన్నీ కూడా. సో అభివృద్ధి సంస్థలు అంటే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే అన్ని సంస్థలు కూడా అభివృద్ధికి కారణమవుతాయి. ఏంటి అభివృద్ధి అంటే ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి కోసము ఏర్పాటు చేయబడిన సంస్థలు. సో పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందితేనే ఉపాధి అవకాశాలు, వనరులని సద్వినియోగపడతాయి, ప్రజల్లో కొనుగోలు శక్తి, పొదుపు, ఇక అదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్లో ఉండే డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ని చదువుతూ ఉండాలి. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి అని ఇక్కడ మీకు వస్తుంది. సో దానికి సంబంధించి ఎందుకు అది ఎంత వివాదాస్పదం అవుతూ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దీని మీదనే ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఎక్కువ పడుతూ ఉన్నాయి, ఎందుకు ప్రత్యేకంగా దాని మీద పడుతున్నాయి, ఎందుకు అంత సమస్య ఉందో ఇప్పుడు ఈ లైన్ వింటే అక్కడ మీరు కాస్త ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒక అందులో ఏమున్నది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అంటే మీరు డౌన్లోడ్ పెట్టి టైప్ కొట్టినా కానీ క్లిక్ కొట్టినా కానీ మొత్తం మన పేజీలన్నీ బయటకు వస్తాయి. కాకపోతే కంటెంట్ అర్థమై చేస్తే మీకు ఆన్సర్లో బలం ఏర్పడుతుంది, క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడో అర్థమవుతుంది, ఆన్సర్ ఏ విధంగా చేయాలో మీకు అర్థమవుతుంది. మన లక్ష్యమే పోస్టు తెచ్చుకోవటం, ఇక మిగిలింది ఏమీ లేదు. సో మన క్లాసు పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటేషనే ఉండాలి, మీరు చదివేది ఎగ్జామ్ ఓరియంటేషనే ఉండాలి, కావాల్సింది పోస్టు, అంతవరకు మాత్రమే మన పరిధి ఉండాలి. దానికి మించి ఎక్స్ట్రా మనము చేయొద్దు, ఎవరూ చేయొద్దు.
క్లియర్ అండి? ఇదే లక్ష్యం, జాబ్ కావాలి, జాబ్ కోసమే చదవాలి. సో ఇక్కడ వరకు నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు పూర్తి డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. అండ్ ఎలా క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. సో అన్నీ చదివితేనే ఇది కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఏదో ఒకటి రెండో నేను చెప్పుకొని వెళ్ళిపోతే అది పూర్తి సిలబస్ కాదు. చాలామందికి సబ్జెక్ట్ అసలు ఎంత ఉన్నది కూడా తెలవకుండా చదువుకుంటున్నారు. అక్కడి నుంచి బయటపడండి, లేకపోతే కళ్ళ ముందే అవకాశాలు కోల్పోతారు. కళ్ళ ముందే అవకాశాలు కోల్పోవటం అన్నది ఇక ఎవరు ఏమీ చేయలేని పని. అభివృద్ధి సంస్థలు, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అభివృద్ధి సంస్థలు, ఒకటి చెప్పుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ వన్, భారత పారిశ్రామిక విత్త సంస్థ. భారత ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ. ఇది 1948 జూలైలో చట్టబద్ధంగా ఏర్పడింది. అంటే మీ అర్థము పార్లమెంట్ ద్వారా ఏర్పడింది, చట్టబద్ధంగా ఏర్పాటు చేయటం జరిగింది. భారత్లో ఏర్పడిన ఫస్ట్ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మొదటి విత్త సంస్థ. దీనిని 1993 చట్టం నుంచి తీసి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు చేశారు. దీని యొక్క ముఖ్య విధుల్ని మనం పరిశీలన చేస్తే, ఇది 25 సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలు అందించును. కొన్ని ప్రత్యేక సంస్థలకి విదేశీ కరెన్సీ రూపంలో కూడా రుణాలు అందిస్తూ ఉంటుంది. పారిశ్రామిక సంస్థలు జారీ చేసే షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇది అండర్ రైటింగ్ పూచీకత్తు స్వీకరిస్తూ ఉంటుంది. విలంబిత చెల్లింపులు అంటే డిఫర్డ్ పేమెంట్ అంటాం మనం ఇంగ్లీష్లో, డిఫర్డ్ పేమెంట్కి హామీ ఇస్తుంది. వెనుకబడిన ప్రాంతాలలో పారిశ్రామిక ఏర్పాటుకి రాయితీలు కూడా ప్రకటిస్తూ వస్తుంది. సో 1947 భారతదేశం స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చింది. సో స్వతంత్రం వచ్చినప్పుడు మనం పారిశ్రామికంగా అంత బలోపేతంలో లేము. సో పరిశ్రమల అభివృద్ధి చెందాలి అంటే సో తప్పనిసరిగా పరిశ్రమలకి ఈ నిధి అనేది అవసరం పడుతుంది, ఫండింగ్ అనేది అవసరం పడాలి. సో ఫస్ట్ టైం మనము ఈ పారిశ్రామిక తీర్మానం కూడా ఈ సమయంలోనే చేసుకున్నాం. సో పారిశ్రామిక తీర్మానం చేసుకున్నప్పుడు మరి పరిశ్రమలకి నిధులు అవసరం పడతాయి కదా. సో పరిశ్రమలకి నిధులు ఎవరు ఇస్తారండి అని అటు ఇటు చూస్తుంటే ఇచ్చేటోడు ఎవడు కనపడలేదు. అప్పుడు స్వయంగా భారత ప్రభుత్వమే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక చట్టబద్ధంగా ఒక సంస్థని ఏర్పాటు చేసి, ఈ సంస్థ ద్వారా ఏవైతే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో,
గవర్నమెంట్ సెక్టార్లో ఏర్పాటు జరుగుతుందో వాటన్నిటికి కూడా దీని ద్వారానే ఫండింగ్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ ఏర్పాటు చేయాలనుకున్నాం, ఓఎన్జీసీకి డబ్బులు ఎవరు ఇస్తారు? సో ఓఎన్జీసీకి డబ్బు కావాలి అన్నప్పుడు గవర్నమెంట్ వాటాగా నేను ఇంత డబ్బు ఇస్తున్నానని చెప్తుంది గవర్నమెంట్. సో గవర్నమెంట్ డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి చెక్ రాసి అది వెళ్ళదు, త్రూ ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆ డబ్బు అనేది అక్కడికి ఓఎన్జీసీకి వెళ్తుంది. అంతేకాదండి, సింపుల్ లాజిక్ మళ్ళీ దానికి ఒకటి, ఎకానమీని ఇలా పట్టుకున్నవి ఉన్నంత కాలము కూడా అదేదో తెలియని మాయ. ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే ఎకానమీ అంత తేలిక సబ్జెక్ట్, ఇంకా వేరేది లేనే లేదని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఏదో సబ్సిడీ ఇస్తుంది అది గవర్నమెంట్, ఆసరా పథకమో లేకపోతే